ఏం జరగబోతోంది చాలా పొలిటికల్ హీట్ అయితే పెరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే స్టెప్ ఏ విధంగా ఉంటుంది అనేది అంటే అధికార పరిధికి మించి రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు జోక్యం చేసుకుంటున్నారు అనేది మీ ప్రభుత్వం పదే పదే ప్రస్తావిస్తోంది ఇప్పుడు స్పీకర్ వరకు ఇష్యూ ఎల్లింది ఏం జరగబోతుంది క్లారిటీ ఇవ్వగలరా శేఖర్ గారు మీరు చూస్తా ఉన్నారు కొన్ని నెలలుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల కమిషనర్ గా కాకుండా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఈ ప్రభుత్వం మీద రకరకాలుగా ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ ఏ విధంగా వెళ్తా ఉన్నారు అనేది మీరు చూస్తా ఉన్నారు దానిలో భాగంగానే మన ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఆల్రెడీ సింగిల్ బెంచ్ లో ప్రభుత్వానికి అనుకూలంగా దాని తర్వాత డివిజనల్ బెంచ్ లో ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని వెళ్ళమని చెప్పి చెప్పినాక మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత ఎన్నికలు అనేది ఆల్రెడీ షురూ అయినాయి ఎన్నికల వాతావరణం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మంత్రులుగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారి మీద అదే విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఆయన గవర్నర్ గారికి కంప్లైంట్ చేస్తూ లెటర్ రాసి వీళ్ళని బర్త్రఫ్ చేయాలి అని చెప్పి వాళ్ళ మీద కొద్దిగా అనుచితంగా వ్యవహరించినట్టుగా మీకు అందరూ స్పష్టంగా కూడా ఈరోజు ప్రజలు గమనించారు దాని తర్వాత ఎస్ ఎవరికైనా ఇప్పుడు మీకు తెలియదే ఉంది శాసన వ్యవస్థ అనేది ఈ ప్రజాస్వామ్యంలో ఈ రాష్ట్రాల వ్యవస్థల్లోకి వచ్చేటప్పుడు ఒక పెద్ద గొప్ప వ్యవస్థ మన భారతదేశం అనేది ప్రపంచంలోకెల్లా ప్రజాస్వామ్య దేశంలో అతి పెద్ద దేశం భారతదేశం ఇక్కడ పార్లమెంటు అంటే లోక్సభలో చేసే చట్టాలకు కానీ అసెంబ్లీలో చేసే చట్టాలకు కానీ ఎక్కడా లేనటువంటి ప్రాతినిధ్యం ఇక్కడ ఉంటుంది హైయెస్ట్ పవర్ అథారిటీ ఇక్కడ అసెంబ్లీ అదే విధంగా కేంద్రంలో చూసుకుంటే లోక్సభ ఇక్కడ చేసే చట్టాలు అనేది చాలా వాలిడ్ దీని తర్వాత ఇంకెవరైనా అయితే రాజ్యాంగబద్ధ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక కమిషనర్ ఏదైతే శాసన వ్యవస్థలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద వాళ్ళ హక్కులకి భంగం కలిగించే విధంగా అదే విధంగా ఏదైతే వాళ్ళకి వాళ్ళ గౌరవానికి భంగం కలిగించే విధంగా వాళ్ళు అతను మాట్లాడినప్పుడు లేదంటే అతను ఏ వాళ్ళకి సంబంధించి లెటర్ రాసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అనే వాళ్ళు ఏదైతే స్పీకర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది దాని తర్వాత ప్రివిలేజ్ మోషన్ అనేది ఖచ్చితంగా ప్రివిలేజ్ కమిటీ ముందు విచారణకి వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని పరిశీలన తీసుకుంటారు ఈ విషయంలోనే ప్రభుత్వం చాలా సీరియస్ గా ఎందుకంటే ఇక్కడ ఒక మంత్రుల మీద అతను మాట్లాడుతున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారితో మాట్లాడుతున్నటువంటి మాటలు ఆయన రాస్తున్నటువంటి లెటర్లు అదే విధంగా ప్రభుత్వ పెద్దల మీద కూడా మీరు చూస్తా ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని బర్త్రఫ్ చేయండి అంటే ప్రభుత్వ సలహాదారు నాలుగు రోజులు పోతే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా బర్త్రఫ్ చేయండి అని కూడా మాట్లాడుతా లెటర్లు రాసే స్థాయికి వెళ్ళిపోయాడు ఎన్నికల కమిషనర్ దీని ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరి హక్కులకైనా ఇక్కడ అసెంబ్లీ 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు ప్రజల ద్వారా ఎన్నుకొని ప్రజల తరపున రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ మంత్రులు ఉన్నప్పుడు మంత్రులు ఈరోజు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు రాష్ట్ర మొత్తానికి సంబంధించినటువంటి మంత్రులు అలా ఒక ఎమ్మెల్యే అంటే దాదాపుగా 2 లక్షల మందికి ప్రాతినిధ్యం వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యేని కదా ఆయన ఇష్టానురీతిగా బర్త్రఫ్ చేసేయండి అని చెప్పి రాస్తూ ఇష్టానురీతిగా వ్యవహరిస్తున్నప్పుడు వాళ్ళ హక్కులకు భంగం కలిగినప్పుడు ఖచ్చితంగా కూడా కంప్లైంట్ చేస్తారు వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు దాని మీద విచారణ ఈరోజు ప్రివిలేజ్ కమిటీ ఏదైతే శాసన వ్యవహారాల కమిటీకి సంబంధించి ఎవరైతే చైర్మన్ గా ఉన్నారో వాళ్ళ అధ్యక్షుడిని ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అధ్యక్షుడిని ఈరోజు జరగబోతా ఉంది కాబట్టి దాంట్లో దాన్ని పరిశీలించి ఏం జరిగింది అనేది దాని మీద ఫర్దర్ చర్య అనేది తీసుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ పదే పదే ఒకటి క్లారిటీ ఇచ్చేద్దాం డైరెక్ట్ పాయింట్ కి వచ్చేద్దాం వెంకటరెడ్డి గారు పదే పదే ఇప్పుడు వైసీపీ ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశం మీ శ్రేణులు ప్రస్తావిస్తున్న అంశం మహారాష్ట్రలో జరిగిన ఇన్సిడెంట్ ని ప్రస్తావిస్తున్నారు అంటే ప్రివిలేజేషన్ నోటీసులు ఇచ్చి నేరుగా నిమ్మగడ్డ అరెస్ట్ కి రంగం సిద్ధమవుతుందని అనుకోవాలా లేదంటే అది ఒక హెచ్చరిక దూరంలోనే మీరు దాన్ని హెచ్చరిస్తున్నారా పదే పదే ప్రస్తావిస్తున్నారా ఇక్కడ భారతదేశంలో మనం రాజ్యాంగం బట్టి ఎవరైనా కూడా నడుచుకోవాలి అది సామాన్య వ్యక్తి నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దాకా ఎవరైనా కూడా రాజ్యాంగ బద్ధంగా ఉండాలి తప్ప రాజ్యాంగానికి అతీతులు ఎవరూ కాదు అది ఎన్నికల కమిషనర్ అయినా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అది రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా అతని పరిమితులు దాటి వేరే దాంతో నేను ఇన్వాల్వ్ అవుతానంటే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి దీంట్లో నో డౌట్ ఇక్కడ మహారాష్ట్రలో మీరు జరిగిన ఇన్సిడెంట్ కూడా అదే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఇతను ఇదే విధంగా ఏకపక్షంగా అప్పుడు ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్ నందన్ లాల్ ఉంది అతని పేరు అతను ఐఏఎస్ అధికారి అతను కూడా ఇదే విధంగా వ్యవహరించినప్పుడు అక్కడ ఉన్నటువంటి సభ్యుల మనోభావాలు దెబ్బతినేటట్టుగా అతను వ్యవహరించినప్పుడు
వాళ్ళు కూడా ఆ రోజు కంప్లైంట్ చేయటం, అక్కడ ప్రివిలేజ్ మోషన్ అనేది పెట్టడం, అతను దానికి సంబంధించి విచారణకు రావడానికి అతను కనీసం నోటీసులు కూడా తీసుకోకుండా వాళ్ళ కింద ఎవరో సబార్డినేట్ ఎవరినో పంపిస్తే దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని అతనికి 7 రోజులు ఆ రోజు జైలు శిక్ష అనేది వస్తే ఆ రోజు ఉన్నటువంటి అక్కడ ముఖ్యమంత్రి గారు దాన్ని క్షమించి కొంచెం వదిలేసి 2 రోజులు జైలు శిక్షకు వేశారు. ఇక్కడ క్షమించేటటువంటి పద్ధతి కూడా ఇక్కడ ఉండదు గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అయినా సరే ఇంకొకలైనా సరే ఇంకొకలైనా సరే రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకుండా రాజకీయ పార్టీ నేతలాగా రోజుకొక చోట వెళ్లి పర్యటనలు చేస్తూ ఆయన ఇస్తున్నటువంటి రాజకీయ స్టేట్మెంట్లు మీరు చూస్తా ఉన్నారు. ఆయనకి ప్రభుత్వం అంటే లెక్కలేదు, ప్రజలంటే లెక్కలేదు, ప్రజల ఆరోగ్యం అంటే లెక్కలేదు. ఇలా ఒంటెద్దు పోకుండా పోతే ఇష్టాంతీతిగా వ్యవహరిస్తూ ఎవరి మనోభావాలు దెబ్బతీసేటట్టుగా ప్రయత్నిస్తా ఉన్నాడో మీరు చూస్తా ఉన్నారు డైలీ. అట్లనే ఇక్కడ శాసనసభ్యుల హక్కుల్ని ఖచ్చితంగా భంగం కలిగినప్పుడు వాళ్ళది పరిశీలనలోకి తీసుకొని ఖచ్చితంగా దాని మీద అతను పిలుస్తారు. అతను కానీ కరెక్ట్ గా దానికి సంజాయిషించుకొని అతను కానీ రాకుండా ఇలానే లేఖపక్షంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి.